ఈరోజు వచ్చేసి నేను చికెన్ పికెల్ రెసిపీ చూపించబోతున్నాను సో చికెన్ ఆకే అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు టూ మంత్స్ స్టోరేజ్ ఉంటుంది సో ఫ్రిడ్జ్లో ఫెట్ అవసరం లేకుండా మీరు లెస్ చికెన్ని తీసుకోండి లివర్ కూడా ఉండకూడదు విత్ బోన్స్తో తీసుకోవచ్చు బోన్లెస్ అయినా కూడా పర్వాలేదు నేను బోన్స్తో పాటు తీసుకున్నాను అనమాట మంచిగా కడిగి పెట్టేసుకున్న తర్వాత దీనికి కొంచెం పసుపు సాల్ట్ వేసి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అల్లం అలాగే వెల్లుల్లి కావాలి ఇది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను దానికి ఇక్కడ బౌల్ చూస్తున్నారు కదా దీంతో ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాను ఇంకా ఒక పెద్ద వెల్లుల్లి అనమాట అంటే అంతే కప్పు వెల్లుల్లి తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పిక్కెలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట సో ఈ విధంగా పేస్ట్ అవుతుంది కదా ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని డ్రై ప్యాన్ అందులో ఆయిల్ కానీ ఏమీ వేయకుండా హోల్ గరం మసాలా ఉంటుంది కదా యాలకులు దాల్చిన జక్క బిర్యానీ సామాను ఉంటుంది కదా అదనమాట చాపత్రి జాజికాయ అవన్నీ త్రీ 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 తీసుకోండి అందులో ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఇందులో మళ్ళీ గసగసాలు టూ స్పూన్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కూడా టూ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు ఆవాలు నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కలిపి మంచిగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట అంటే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ ఏం వేయకుండానే సో ఇక్కడ నాకు ధనియాలు పౌడర్ వేస్తున్నాను పౌడర్ ఉంటే పౌడర్ వేయండి లేదంటే ధనియాలు వేసుకోండి టూ స్పూన్స్ చెప్పాను కదా సో ధనియాలు అవైలబుల్గా పౌడర్ ఉండదు కాబట్టి మీరు ధనియాలు యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా దోరగా వేగిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసి మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా సో ఇప్పుడు మనకి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె ఉంటుంది కదండి అది అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ మీకు లేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వేరుశనగ నూనెతోనే చేస్తున్నాను సో ఇందులో ఇప్పుడు చికెన్ని మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా పక్కన ఆ చికెన్ అన్నింటినీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వేసి ఒక పకోడీలాగా వేయించేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం చికెన్ కూడా చూడండి ఈ విధంగా వచ్చేయాలన్నమాట చూడటానికి ఎలా ఉండాలంటే క్రిప్సీగా అలాగే మంచి కలర్ వచ్చేసి ఉండాలి అంత అలా ఫ్రై అయిపోవాలి మళ్ళీ మాడుపునివ్వకండి టేస్ట్ బాగోదనమాట సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వీటిని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం సో గుర్తుపెట్టుకోండి పకోడీలా వేగిపోవాలి చికెన్ అనేది లేదంటే మీకు నిల్వ ఉండదు పచ్చడి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ అల్లం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను కారం వచ్చేసి మ్యాంగో పికల్స్కి యూజ్ చేస్తాం కదా ఆ కారంని యూస్ చేస్తున్నాను అదైతే మంచిగా బాగుంటుంది స్పైసీగా కూడా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని మంచిగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇది సిమ్లో పెట్టండి స్టవ్ అనేది కారం ఉంది కదా మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు యాడ్ చేశాను కదా ఆ కప్పుతోనే ఒక కప్ కారం యాడ్ చేసుకోండి అండ్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోండి మిక్స్ అయ్యేటట్టు ఆయిల్లో అండ్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఎక్కువ ఉండాలి లేదంటే అనమాట అండ్ నిలవ కూడా ఉండదు ఇప్పుడు వచ్చేసి మనం హోల్ గరం మసాలా మిక్స్ చేసుకున్న మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఇందులో మనం ఎక్కువగా మసాలా సామానం వేసుకోలేదు కాబట్టి చిన్న తక్కువ తక్కువ యాడ్ చేసాం కాబట్టి పౌడర్ పర్వాలేదు ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి మీకు ఇంకా అంత స్పైసీ వద్దనుకుంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇది మంచిగా కలిపేసి నిమ్మ ఉప్పు ఉంటుంది కదా టే ఇది మనకి అందరికీ తెలిసిందే లైక్ షుగర్లా ఉంటుంది సో అది ఒక పావు స్పూన్ యాడ్ చేయండి పైన యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి సో చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో చల్లారింది చూసారు కదా ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ని తీసుకోండి అంటే ఫుల్ లెమన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పులుపుకి తగ్గట్టు అనమాట ఒక హాఫ్ లెమన్ని నేను ఈ విధంగా పైన జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుని తర్వాత దీనిని ఒక ప్లాస్టిక్ టిన్ కానీ కంటైనర్ కానీ లేదా గాజ్ గా కంటైనర్ కానీ ఏదైనా సరే గాలి తగలకుండా మంచిగా స్టోర్ చేసుకోవాలి స్టీల్ బాక్స్లో పెట్టకండి అసలు నిలవ ఉండదు సో కాబట్టి మీరు గ్లాస్ గ్లాస్ బాటిల్ కానీ లేదంటే ఇలా ఇలాంటి కంటైనర్లో కానీ మీరు గాలి తగలన చోటన వేసుకుని పెట్టేసి స్టోర్ చేసుకోవాలన్నమాట నేను ఈ టిన్లోకి తీసుకుంటున్నాను ఈ పిక్కెలు అనేది సో మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం అవసరం లేదు బట్ బట్ ఆయిల్ అనేది ఎక్కువగా ఉండేటట్టు పిక్కెల్లో చూసుకోండి సో ఫ్రీడమ్ ఆయిల్ అయినా పర్వాలేదు ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు తింటూ ఉండగా అది తగ్గిపోయింది అనుకోండి ఎక్కువ పచ్చడి చేసుకున్నప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ని జస్ట్ హీట్ చేసి ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుంది అండ్ రసం పెట్టుకున్నప్పుడు కానీ కార్డ్ రైస్ తింటున్నప్పుడు కానీ దీన్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్